వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈ రోజు వచ్చేసి సెట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటని చూద్దాం జూలై ఎయిటీన్త్న తెలంగాణలో ఎంసెట్ రాసిన విద్యార్థులకు ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయి ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు మీకు అండ్ ఏ సబ్జెక్ట్ టఫ్గా వచ్చింది అనేది చూద్దాం సో టోటల్గా ఇక్కడ చూడండి గణితంలో ఎనభై ప్రశ్నలకు పది నుంచి పదిహేను పెద్దవిగా ఉన్నాయని దానివల్ల వాటిని చదివి అర్థం చేసుకొని జవాబులు గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టిందని పలువురు విద్యార్థులు చెప్పినట్లు జేఈ నిపుణుడు ఉమాశంకర్ తెలిపారు సో మీకు మ్యాథ్స్ అనేది కొంచెం పెద్దగా వచ్చింది టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేవి లెంతీ క్వశ్చన్స్ వచ్చినాయి నెక్స్ట్ భౌతిక శాస్త్రంలో రెండు అంటే ఫిజిక్స్ లో రెండు రసాయన శాస్త్రంలో ఒకటి రెండు అంటే రెండు క్వశ్చన్లు సో భౌతిక శాస్త్రంలో టూ క్వశ్చన్స్ కెమిస్ట్రీ టూ క్వశ్చన్స్ ఫిజిక్స్ టూ క్వశ్చన్స్ అనేవి ఆప్షన్స్ అనేవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ లో లేదని చెప్తున్నారు సో ఇలా గనక అయితే మీకు టోటల్గా వితౌట్ నార్మలైజేషన్ ఫోర్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు ఇంకా టఫ్ వచ్చింది కనుక నార్మలైజేషన్ ద్వారా ఇంకో టూ త్రీ మార్క్స్ ఎక్స్పైర్ చేయొచ్చు సో దిస్ ఇస్ ద అప్డేట్ టు ద జూలై ఎయిటీన్ స్టూడెంట్స్ ఇఫ్ యూ లైక్ మై వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్